हाय हेलो वेलकम टू माय चैनल मन वीडियो लो मन थंबनेल चूस अभी टाटा एसा अलग टाटा मैजिक असला विषयान वीडियो तेजकंदी इटे इंट्रेस्टिंग वीडियो कोसमें मन चैनल सब्सक्राइब चेसको नचते लाइक चेयंडि शेयर चेयंडि एदैना डाउट उंटे मात्रं कामेंट चेयंडि मन अट्ले अभी टाटा एस एलक्ट्रिकल वेहिकल अभी मैजिक एलक्ट्रिकल वेहिकल ईवी वेहिकल ईवी वेहिकल मन चैनल फुल वीडियो उ अभी चूसी दिन फीचर्स तेजु अलगे फ्लैट बेड वेहिकल अंत कंटेनर फ्लैट बेड रका उ वेहिकल फ्लैट बेड वेहिकल विधा डिजाइन चेजार कस्टमर अच्छे इधी फैक्टरी एंप्लायीस उपयोगपड़ी आधा डिजन उड़ लेकिन जूलो यानिमल चूडा विजिटिंग तिपा अच्छा अंत यह पर्पस अना सर डिजन अत एक्सलेंट चुनारे कस्टमर असला ईवी वेहिकल इपड़ उन्ना बेनिफिट्स एंटे चूदा अलागे लास्ट वेहिकल अभी फुल चूपस्ता मुंदुगा मन वेहिकल गुरिंचि चूद्दामंडि वेहिकल अयिते मनकि रन्निंग कास्ट वच्चि किलोमीटर कि रूपये पड़ुतुंदि अनि चेप्पेसि क्याल्क्युलेशन अंडि कंपनी क्याल्क्युलेशन दीनि रेंज वच्चि 154 किलोमीटर रेंज इच्चारंडि अफिशियल गानि मनकि लोड तो अयिते 100 110 130 वरकु वस्तुंदि प्रेजेंट अयिते ఈ వెహికల్ అక్కడ లోకల్ లో తిరగడానికి అయితే ఉపయోగిస్తున్నారు చాలా మంది ఇది ఫర్మ్స్ కి ఎంతగానో ఉపయోగపడతాయండి అంటే తక్కువ డిస్టెన్స్ తిరిగి వాళ్ళకి తక్కువ మెయింటెనెన్స్ అవ్వాలి అంటే గనక ఈ వెహికల్ కంపల్సరీ తీసుకుంటాకే ప్లాన్ చేస్తున్నారు పైగా దీనికి ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఆఫర్ల విషయంలో దీనికి ఆఫర్ విషయంలో చూసినట్లయితే కంపెనీ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే 3 లక్షల వరకు ఆదా చేసుకోండి సబ్సిడీ ప్లస్ లైఫ్ ట్యాక్స్ మినహాయింపని చెప్పేసి ఈ నెలలో వచ్చిన ఆఫర్ అండి ఇది అంటే 2 లక్షల వరకు సబ్సిడీ అన్నది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అలాగే ఇప్పుడు కంపెనీ లైఫ్ ట్యాక్స్ కూడా మినహాయించిందండి మనకి లైఫ్ ట్యాక్స్ వచ్చి దీనిది కంటైనర్ బాడీ అయితే 79,000 దాకా ఉందండి అలాగే మనకి ఫ్లాట్ బెడ్ అయితే మాత్రం 73,000 వరకు లైఫ్ ట్యాక్స్ అంటే అది ఆఫర్ రూపంలో మీకు తగ్గిపోతుంది ఎవరైనా తీసుకుని ప్లానింగ్ ఉంటే ఇప్పుడే మంచి టైం అని చెప్పేసి అనుకోవాలి ఎందుకంటే ఈ ఆఫర్ కేవలం స్టాక్ ఉన్నంత సేపే అని చెప్పేసి టాటా కంపెనీ అయితే రిలీజ్ చేసిందండి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా నిన్న పేపర్ను ఒక యాడ్ అయితే ఇచ్చింది నిధులు ఉన్నంత వరకే సబ్సిడీ అని చెప్పేసి విద్యుత్ వాహనాలకు మార్చి 31 వరకు సబ్సిడీ ఇస్తామని చెప్పేసి కేంద్రం ప్రకటించిందండి నిధులు ఉన్నంత వరకు అంటే డబ్బులు ఉన్నంత సేపే మేము సబ్సిడీ అయితే ప్రొవైడ్ చేయగలం తర్వాత మేము ప్రొవైడ్ చేయలేమని చెప్పేసి కేంద్రం కూడా చెప్పేసింది అంటే ఇప్పుడు ఈ బెస్ట్ టైం అని చెప్పుకోవాలి ఎందుకంటే టాటా మోటార్స్ వాళ్ళు సబ్సిడీతో పాటు లైఫ్ ట్యాక్స్ కూడా మినహాయించారు ఈ కేంద్రం ఇచ్చే సబ్సిడీ ఇవి రెండు కూడా అంటే ఇంచుమించు 3 లక్షల వరకు మీకు ఆ వెహికల్ కాస్ట్లు అన్నది తగ్గిపోద్ది ఎందుకంటే ఈవి వెహికల్ అన్నది మీకు దగ్గర దగ్గరికి 12 లక్షల పైన ఉందండి వెహికల్ విషయంలో అయితే కాస్ట్ అందులో మీకు పూర్తిగా 3 లక్షల తగ్గిపోయినట్టే ఉంటుంది ఇప్పుడు ఎవరైనా తీసుకునే ప్లానింగ్ ఉంటే మాత్రం కంపల్సరీ ఇప్పుడైతే బుక్ చేసుకోండి వెహికల్ విషయంలో అయితే ప్రజెంట్ ఇప్పటి వరకు తీసుకున్న ఈవీ కస్టమర్స్ అయితే అందరూ కూడా సాటిస్ఫాక్షన్ గానే ఉన్నారండి ఎందుకంటే వెహికల్ విషయంలో అయితే మాత్రం పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఎందుకంటే మనకు అప్పీలో 3 వీలర్ సెగ్మెంట్ లో కూడా ఈవీ వచ్చిందండి కానీ 3 వీలర్ వెహికల్ లో వచ్చి స్టెబిలిటీ అనేది కొద్దిగా తక్కువగా ఉంది మన రోడ్లు అయితే కొద్దిగా అస్తవ్యస్తంగా ఉంటాయి కాబట్టి మీకు తెలియదు కాదు 3 వీలర్లో కంటైనర్ బాడీతో వచ్చినాయండి అవి అవి లోడ్ వేసినప్పుడు అటు ఇటు ఓగడం కొద్దిగా బ్యాలెన్సింగ్ తప్పే ప్రమాదం అయితే చాలా ఎక్కువగా ఉంది అదైతే నేను రియల్గా చూశాను వెహికల్ విషయంలో అదే మనకు 4 వీలర్ అయితే స్టెబిలిటీ అలాగ ఉంటుంది మనకు లోడ్ అటు ఇటు అయినా సరే 4 వీల్స్ కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కస్టమర్స్ అయితే అన్ని విషయాల్లో సాటిస్ఫాక్షన్గా ఉన్నారండి కానీ ఒక్క ఛార్జింగ్ విషయంలోనే కొద్దిగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే దీని రేంజ్ 154 ఇచ్చాడండి అది ప్రజెంట్ అయితే స్టార్టింగ్లో 110 అలాగొస్తుంది సర్వీస్లు అయ్యి కొలిది అది కిలోమీటర్ రేంజ్ అన్నది పెరుగుతుందండి కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ తిరిగే వాళ్ళకైతే ఛార్జింగ్ అన్నది కొద్దిగా ఇబ్బంది అండి ఎందుకంటే నైట్ అంతా ఛార్జింగ్ పెట్టాలి 7 అవర్స్ పెడితే ఫుల్ ఛార్జింగ్ ఎక్కుతుంది అది 100 110 120 130 ఆ రేంజ్లో అయితే
ప్రజెంట్ వస్తుంది. అది అప్ అండ్ డౌన్ కొద్దిగా కిలోమీటర్లు ఎక్కువ అనుకోండి ఇబ్బంది పడుతున్నారు, అది మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. అదే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే 105 నిమిషాలు అని చెప్పేసి ఇచ్చారండి, ఆ 105 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. ఆ స్టేషన్స్ అన్నది మనకి రానున్న రోజులు అవైలబుల్ అవుతాయండి, ఎందుకంటే ఇప్పుడు అవి ప్రజెంట్ అయితే రెడీ చేస్తున్నారు. అవి అందుబాటులోకి వచ్చిన తర్వాత అయితే వెహికల్ విషయంలో చూసుకునే పనే లేదు, ఎందుకంటే వాంటింగ్లు అయితే కూడా ఏమీ లేదండి, జీరో కంప్లైంట్లు. మెయింటెనెన్స్ అంటారా, ఇవి మెయింటెనెన్స్ ఏముండదండి, ఏమి ఉండదు, ఇంజన్ ఉండదు కాబట్టి మెయింటెనెన్స్ అనేది ఏముండదు. మీరు జస్ట్ సర్వీసింగ్కి వెళ్తారు, వాళ్ళు జనరల్ చెకప్ చేస్తారు, సిస్టంలో చూస్తారు ఏదైనా కంప్లైంట్ ఉందా లేదా అన్నది, అంతే. కాస్ట్ కూడా ఏమి అవ్వదు అనమాట అండి, అంతే. ఆ మెయింటెనెన్స్ ఆ విధంగా ఉంటుంది అనమాట, అంటే మెయింటెనెన్స్ అనేది జీరో. మనకి ప్రజెంట్ అయితే కంటైనర్ బాడీ అలాగే ఫ్లాట్ బెడ్ బాడీ అనే రెండు రకాలుగా ఉన్నది వెహికల్ అవైలబుల్గా. కంటైనర్ అయితే 6 ఫీట్ కంటైనర్ వస్తుంది, అల్యూమినియం బాడీతో వస్తుంది. బండి అయితే చాలా హెవీగా ఉంటుందండి. ఈవెన్ ఒక కస్టమర్ అయితే ఇవేంటో నాకు తెలియదు, అవి 24 టిన్స్ ఎక్కినాయండి, అవి బేకరీకి సంబంధించిందని అనుకుంటున్నాను నేనైతే. మీకు ఏమైనా తెలిస్తే కనుక అది కామెంట్లో చెప్పండి. రెండోదిగా చూస్తే ఫ్లాట్ బెడ్ అండి. ఫ్లాట్ బెడ్ అంటే ఈ విధంగా వస్తుంది వెహికల్ అయితే. ఈ ఫ్లాట్ బెడ్ని మన వాళ్ళు ఏ విధంగా వాడుతున్నారన్నది ఒకసారి చూద్దాం చూడండి. ఈయనైతే గ్రిల్స్ కట్టించుకున్నారు, చుట్టూన ఫ్లాట్ బెడ్కి గ్రిల్స్ కట్టించి సిలిండర్స్ వాడుతున్నారండి. గ్యాస్ సిలిండర్ ట్రాన్స్పోర్ట్కి ఆ లోకల్లో తిరగడానికి అయితే సూపర్ ఉంటుందండి, మెయింటెనెన్స్ అయితే ఏముండదు. ఇది చూస్తే మాత్రం మనం థంబ్నెయిల్లో చూసాం కదండి, అది వెహికల్. వెహికల్ని చూడండి ఏ విధంగా డిజైన్ చేశారు, అది ఈవీ వెహికల్ ఫ్రంట్. మనకి సైడ్ సీటింగ్ విషయంలో అయితే సూపర్ అండ్ ఎక్సలెంట్గా చేయించుకున్నాడు ఆయన అయితే మాత్రం. ఇదైతే ఇది కూడా గ్యాస్ సిలిండర్కి సంబంధించి మొత్తం కలర్ కూడా మార్చేశారండి, వాళ్ళ భారత్ పెట్రోలియం అని చెప్పేసి వాళ్ళకున్న లోగో ప్రకారం వాళ్ళ కలర్ని మ్యాచ్ చేసుకున్నారు. దాన్ని అయితే సేమ్ అది కూడా అంతే అండి, సేమ్ సిలిండర్ విషయంలోనే చేయించుకున్నారు. అంటే లోకల్లో తిరిగి వాళ్ళకి అయితే సిలిండర్ సూట్ అయిపోతుంది. ఇలా ప్రతి అప్లికేషన్కి సూట్ అయ్యే వెహికల్ ఏదైనా ఉంది అంటే కనుక అది టాటా ఏస్ అని చెప్పేసి అనుకోవాలి. మనందరికీ తెలుసు టాటా ఏస్ ప్రతి విధమైన అప్లికేషన్స్కి సూట్ అవుతుంది. చూసారు కదండి థంబ్నెయిల్లో ఉన్న వెహికల్ అయితే ఎలక్ట్రికల్ వెహికల్ ఈవీ వెహికల్ అండి. ఈవీ వెహికల్ బెనిఫిట్స్ గురించి కూడా మీరు చూసారు కదండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.